పై యుద్ధానికి కిమ్ సేన వెళ్ళింది రష్యాకు చేరాయి ఉత్తర కొరియా సైన్యాలు ఇక కిమ్ సేన రష్యా చేరినట్లుగా నాటో ధృవీకరించింది ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది ఉక్రెయిన్ పోరాటం కోసం రష్యాకు ఉత్తర కొరియా బలగాలు చేరాయి ఇప్పటికే రష్యాలో కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలు చేరుకున్నాయి కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలు మోహరించినట్టుగా తెలుస్తుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యంపై నాటో ఆగ్రహం వ్యక్తం చేసింది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది ఈ క్రమంలోనే సోమవారం ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతు ఉత్తర కొరియా రష్యాకు సైన్యాన్ని పంపిందని కొంతమంది రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో ఇప్పటికే మోహరించారంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ధృవీకరించింది బ్రసెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి దక్షిణ కొరియా ప్రతినిధి బృందంతో సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది ఈ పరిణామం గురించి మాట్లాడిన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఇది యుద్ధ తీవ్రతను పెంచే నిర్ణయం అని చెప్తున్నారు ప్రమాదకరమైనది విస్తరణగా కూడా భావించవచ్చున్నారు అంతేకాకుండా రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం సరైంది కాదంటూ రూటే అభిప్రాయపడుతున్నారు ఇక దీని గురించి అమెరికా స్పందించింది ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా అడుగుపెడితే లక్ష్యాలు మారుతాయని ఉత్తర కొరియా సైన్యం మద్దతు తీసుకోవడం ద్వారా రష్యా తన బలహీన బలహీనతను బయట అమెరికా విమర్శించింది ఇక ఉత్తర కొరియా దళాలను మోహరించిన అప్డేట్ తనకు కూడా అందిందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చెప్తున్నారు మొత్తం మీద ఇటు ఉత్తర కొరియా దళాలు ప్రవేశించడంతో ఒక్కసారిగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎటువైపు మలుపు తిరుగుతుందన్నట్టు అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు మొత్తం మీద రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉక్రెయిన్తో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను ఇటు రష్యాలోకి తరలిస్తుంది ఆ దృశ్యాలు మనం చూడొచ్చు ఒకసారిగా ఈ విషయాన్ని నాటో ధృవీకరించింది ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలు మోహరించినట్టుగా నాటో చెప్తోంది రష్యా ఉత్తర్ ఉక్రెయిన్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర కొరియా దళాలు రష్యాకు మద్దతుగా వెళ్ళడంతో ఇది మరింతగా ఉద్రిక్తతను పెంచే అవకాశం కనిపిస్తోంది దీంతో నాటో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దాదాపు ముప్పై రెండు సభ్యదేశాలు నిన్న దక్షిణ కొరియాతో జరిపినటువంటి ప్రతినిధి దక్షిణ కొరియా ప్రతినిధి మండలితో జరిపినటువంటి నాటో సమావేశంలో ఈ అంశం బయటపడింది దీంతో ఒక్కసారిగా నాటో దేశాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కిమ్ బలగాలు రష్యాకు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్టుగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే చెప్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ఈ చర్య పరిస్థితిని మరింత ఉద్రిక్తతలకు మారుస్తుందంటూ ఆయన చెప్తున్నారు మీరు చూస్తున్న దృశ్యాలు ఉత్తర కొరియా సైన్యానికి సంబంధించినటువంటి దృశ్యాలు అధ్యక్షుడు కిమ్ ఉత్తర కొరియా సైన్యం ముందు అభివందనం స్వీకరించిన దృశ్యాలు మనం చూడొచ్చు ఉత్తర కొరియాకు సంబంధించిన కొన్ని ఫాయిల్ షాట్స్ మనం చూస్తున్నాం ఉత్తర కొరియా సైన్యం కూడా చాలా కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ఉత్తర కొరియా సైన్యానికి ఎప్పటికప్పుడు యుద్ధాని కోసం మోహరించేందుకు ఉత్తర కొరియా సైన్యం సిద్ధంగా ఉంటుంది ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కిమ్ తన సైన్యాన్ని ఎప్పటికప్పుడు రాటుదేలేలా తయారు చేస్తూ ఉంటారో అత్యంత కఠినమైన శిక్షణ కూడా ఉత్తర కొరియాలో ఉంటుంది అంతేకాదు సాధారణ పౌరుల్ని కూడా సైన్యంలోకి దింపి చాలా కఠినమైనటువంటి శిక్షణ ఇస్తారు కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా శిక్షణ పొందుతారంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలున్నాయి ఉత్తర కొరియాలో సాధారణ పౌరులు మహిళలు కూడా సైన్యంలో పనిచేయాలనేటువంటి కఠిన నిబంధనలు కూడా కిమ్ అవలంబిస్తారు అంతేకాదు సాధారణ పౌరులని చాలా ఇబ్బందులకు గురి చేస్తారంటూ విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సైన్యం ఇప్పుడు రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్తో పోరాడేందుకు రంగంలోకి దిగుతుండటంతో ఒకసారిగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా నాటోతో సహా సభ్య దేశాలన్నీ భావిస్తున్నాయి ఇక రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై అమెరికా కూడా స్పందించింది ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా లక్ష్యాలుగా మారుతారంటూ హెచ్చరించింది అసలు కిమ్ సైన్యం మద్దతు తీసుకోవడం క్రెమ్లిన్ బలహీనతను తెలుపుతుందంటూ ఎద్దేవా చేస్తుంది అమెరికా ఈ క్రమంలోనే రష్యాలోకి ఉత్తర కొరియా బలగాలు ప్రవేశించడం ఇక్కడ ఈ అంశాన్ని సూచిస్తోంది ఎస్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యంపై నాటో సభ్యదేశాలు మండిపడుతున్నాయి ఒక్కసారిగా కిమ్ సేనా రష్యాకు మద్దతుగా అక్కడ ప్రవేశించడంతో పరిస్థితి తీవ్రత మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగా అమెరికా సహా నాటో సభ్యదేశాలు భావిస్తున్నాయి ఉక్రెయిన్ పోరాటం కోసం ఉత్తర కొరియా బలగాలు రష్యాకు చేరినట్టుగా నిన్న నాటో ధృవీకరించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఎటువైపు దారితీస్తుందన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతుంది ఇప్పటికే గత కొద్ది రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఇటు ఉత్తర కొరియా సహాయాన్ని రష్యా తీసుకోవడంతో ఒకసారిగా ఈ అంశానికి మరింత ఉద్రిక్తతలు జోడించినట్టుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి వైపు కిమ్ సేనలు చాలా క్రూరంగా వ్యవహరిస్తాయంటూ పేరుంది కిమ్ తన సేనలను చాలా కఠిన శిక్షణతో ప్రపంచంలోనే ఒక క్రూరమైనటువంటి మిలిటరీగా తయారు చేసినట్టుగా పేరుంది కిమ్ ఒకవేళ ఆ మిలిటరీలో ఏదైనా తేడా వస్తే కూడా తాను కూడా స్వయంగా శిక్షలు విధిస్తారనే పేరుంది ఈ నేపథ్యంలో కిమ్ సేనలు కూడా అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో శిక్షణ పొంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో అక్కడ రష్యా కిమ్ సైన్యానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రపంచానికి బయటకు వస్తుంటాయి అంతేకాదు కిమ్ సైన్యం చిన్న దాదాపు యుక్త వయసు నుంచే సైన్యంలో చేర్చుకొని కిమ్ చాలా కఠినమైన శిక్షణ ఇస్తారంటూ పేరుంది అట్లాంటి సైన్యాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద పోరాటానికి దింపడంతో ఒకసారిగా ఇటు రష్యాకు మద్దతు తీసుకోవడంతో రష్యా క్రెమ్లిన్ ఏదైతే సెయింట్ పీటర్బర్స్లో ఉన్నటువంటి క్రెమ్లిన్ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు అంత బలహీనంగా తయారైంది రష్యా ఉత్తర కొరియా సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రష్యాకు నిజంగా రష్యా సైన్యం బలహీనపడిందా ఉక్రెయిన్తో పోరాటంలో అలసిపోయి ఇప్పుడు ఉత్తర కొరియా సహాయం తీసుకుంటుందా అంటూ ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఓవైపు అమెరికా కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఈ అంశం ఒక్కసారిగా ఈ పరిణామాలు ఎటువంటి సిచ్యువేషన్కు దారితీస్తాయంటూ ఆలోచిస్తున్నారు మరోవైపు ఉత్తర కొరియా దళాలను రష్యా ఈ వారాంతంలోనే ఉక్రెయిన్లోని యుద్ధ క్షేత్రంలో మోహరించగలదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించడం ఈ నేపథ్యంలో నాటో కూడా ధృవీకరించిన ఒక్కసారిగా పరిస్థితులకు బలం చేకూరింది మూడు సంవత్సరాల యుద్ధాన్ని ఇది మరింత తీవ్రం చేస్తుందంటూ ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి ఇండో పసిఫిక్ ప్రాంతం వరకు భౌగోళిక రాజకీయ పరిస్థితులు తలెత్తవచ్చంటూ పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యా యుద్ధ మండలాల్లో ఆది సోమవారం మధ్య ఉపయోగిస్తున్నట్టు ఉక్రెయిన్ చెప్తున్నటువంటి డిటెక్టివ్ జలెన్స్కి ఇప్పటికే సమాచారం అందించారు వేగులంతా కూడా ఈ మోహరింపు రష్యా పరంగా ఉధృతం చేసే చర్య అంటూ జెలెన్స్కి టెలిగ్రామ్లో చెప్తున్నారు ఎంతమంది ఉత్తర కొరియా సైనికులు పంపడంతో ఇతర వివరాలు ఆయన వెల్లడించలేదు కిమ్ వెనుకకు తగ్గేలా చేస్తూ ఉక్రెయిన్ తూర్పు రంగంలో ఒక్కసారిగా పోరాటాన్ని రష్యా సాగిస్తుంది ఇప్పుడు తాజాగా ఉత్తర కొరియా సైన్యం సహాయం తీసుకోవడంతో రష్యా బలహీనతలు